Good morning. విద్య ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకున్నట్టయితే గ్రూప్ చేసింది గ్రూప్ త్రీ కిటిఫికేషన్ వెలువరించింది ఇక కొలువుల ఏడాదికి స్వాగతం అంటూ కూడా బ్యానర్ ప్రచురించింది ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు గ్రూప్ త్రీ ఉద్యోగాలకు టిఎస్పీఎస్సి ప్రకటన విడుదల చేసింది అత్యధికంగా ఆర్థిక శాఖలో ఏడు వందల పన్నెండు పోస్టులు జనవరి ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు మరో ఐదు వేల రెండు వందల నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టులను కూడా భర్తీ చేయనుంది టీఎంహెచ్ఎస్ ఆర్బీ నోటిఫికేషన్ కూడా దానికి సంబంధించి స్టాఫ్ నర్స్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక మొత్తంగా గ్రూప్ టూ ఉద్యోగ ప్రకటన వెలువడిన మర్నాడే టీఎస్పీఎస్సి గ్రూప్ త్రీ కొలువులకు నోటిఫికేషన్ జారీ చేసింది కొత్త ఏడాది ముంగిట ఉద్యోగాల్లో సరికొత్త జోష్ నింపింది శుక్రవారం సమావేశమైన టిఎస్పిఎస్సి బోర్డ్ గ్రూప్ త్రీ ప్రకటన విడుదల ఆమోదం తెలిపింది ఇక మొత్తంగా ఇరవై ప్రభుత్వ విభాగాల్లో ఒక పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది ఇక అన్ని గ్రూప్ వన్ కి సంబంధించి నిన్న ఫోర్ కి సంబంధించి టూ కి సంబంధించి ఇక అన్ని అన్ని సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అంశం చూడొచ్చు ఇక యాదాద్రి శుని గర్భాలయంలో పూజల అనంతరం బయటకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఇక్కడ మనం చూడొచ్చు ఇక ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది ఢిల్లీకి తిరిగి ప్రయాణం కానున్నారు మహిళలకు పెద్దపీట గ్రూప్ టూ లో అధిక పోస్టులు రిసర్వ్ రెండు విభాగాల్లో నూరు శాతం అతివలకే గ్రూప్ ఫోర్ దరఖాస్తు ప్రక్రియ షురు అయింది అంటూ కూడా వార్తను చూస్తున్నాం ఎనిమిది నెలలు ఇరవై రెండు ప్రకటనలు ఒక పదిహేడు వేల నాలుగు వందల యాభై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిన టిఎస్పీఎస్సి నాలుగు వేల పోస్టుల ప్రతిపాదనలో ఆలస్యం అంటూ కూడా మరో న్యూస్ ఇక ముందస్తు ప్రణాళికలతోటే గ్రామాల్లో పనులు జీపీడిపిలో పేర్కొన్న వాటికే నిధులు ఇక ఇతరులకు మల్లింపు కుదర్దిక కఠిన నిబంధనలు రూపొందిస్తున్న కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని కేంద్ర ప్రభుత్వ నిధులతో పనులు చేపట్టడం ఇక నుంచి కుదరదు ఏడాది చేయాల్సిన పనులపై ఈ ఏడాదిలోనే ప్రణాళికలు పాటు వాటికి ఆమోదం తీసుకోవాల్సిందే కొత్త రూల్ అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక మరో అంశంగా చూసుకోవచ్చు ప్రాణాలకు షాక్ గత ఏడాది ఘాతాలతో రికార్డ్ స్థాయిలో మూడు వందల అరవై ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు పదకొండు వందల ఆరు మూగ జీవాలు మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఒక ఇంటి పై నుంచి మద్దతు కోసం పత్తి రైతుల కన్నెరబాద్ రోజు రోజుకు పడిపోతున్న పత్తి ధర చూసి కడుపు మండిన అన్న అన్నదాత కన్నెర చేశాడు మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొమరం జిల్లాలో చేపట్టిన ఆందోళనకు రైతులు భారీగా తరలివచ్చారు ఆందోళనకు సంబంధించిన ఫోటోను కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఆశా అంబేద్కర్ చరస్థాలో బైఠాయించి ఆందోళన చేస్తున్న రైతులు అంటూ కూడా పత్తి రైతులకు సంబంధించి ఆందోళన చూడొచ్చు మరో అంశం ప్రభుత్వ టెన్త్ విద్యార్థులకు ప్రతి ఆదివారం వారాంత పరీక్షలు మూడవ తేదీ నుంచి నలభై రోజుల ప్రత్యేక తరగతులు ఫిబ్రవరి మార్చి నెలలో రెండో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇక ఎస్సీఈర్టీ ఆదేశాలు కూడా దానికి సంబంధించి జారీ చేసింది మనందరికీ తెలుసు పేపర్కి సంబంధించి ఇక మరో దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకుందాం ప్రధాని మోదీకి మాతృ వియోగం వందేళ్ల వయసులో హేరాబాన్ కనుమూతా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం తెలిపారు అంశం సాకార్ మాంత్రికుడు పీలే కనుమూతా మూడు ప్రపంచ కప్లు గెలిచిన బ్రెజిల్ దిగ్గజం మరో అంశం యాదాద్రి శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అనంతరం ఆలయాన్ని పరిశీలిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చూడవచ్చు మనం ఇక్కడ ఐదేండ్ల వెలుగులు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ నేటి నేటి రాత్రితో ఐదేళ్లు నిండాయి ఒక సంఘటన ఆలోచనకు శ్రీకారం చుడుతుంది ఒక ఆలోచన అద్భుతాలకు దారితీస్తుంది ఒక అద్భుతం ప్రపంచానికి మనమేంటో చెప్తుంది అవును ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ కు ఎదురైన సంఘటన నుంచి ఒక ఆలోచన పుట్టింది ఆ ఆలోచన సాధనకు సొంత రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మార్గదర్శకం చేశారు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ను అందించి అద్భుతాన్ని ఆవిష్కరించారు అంటూ కూడా గ్రూప్ త్రీ నోటిఫికేషన్ జారీ పదమూడు వందల అరవై ఐదు పోస్టులు స్టాఫ్ నర్స్ ఉద్యోగులు ఐదు వేల రెండు వందల నాలుగు తెలంగాణలో వరుస నియామక ప్రకటనలు జారీ చేశారు ఇక న్యూ ఇయర్ ముంగిట నిరుద్యోగులకు తీపి కబురు అందించారు గ్రూప్స్ వన్ టూ త్రీ ఫోర్ పోస్టులన్నింటికీ నోటిఫికేషన్లు జారీ చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని మనం చూడొచ్చు మరో వార్తగా చూసుకోవచ్చు మిడ్ వైఫరీ విప్లవాత్మకం ప్రసూతి సేవల్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచింది ప్రశంసించిన యుఎన్ అనుబంధ సంస్థ యునిసెఫ్ తెలంగాణ తెలంగాణ ఆవిష్కరణలకు ప్రపంచ స్థాయి రికార్డు గుర్తింపు దీనికి సంబంధించి హర్ష వ్యక్తం చేసిన మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుని కూడా ఇక్కడ చూడొచ్చు ఇక ఇవి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు చూస్తూనే ఉండండి టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక